నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కార్తిక్ జోషి గారు. గురువుగారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి. అంటే కొంతమందిని చూస్తేనేమో ముఖం చూడగానే నువ్వు అదృష్టవంతుడివి అంతురాలివి అని అంటారు, లేదంటే దురదృష్టం నీకు అలా ఉంది, గ్రాచారం అలా ఉంది, మన తలరాతి ఇలా ఉంది అని అంటారు. అసలు ముఖ్యంగా అదృష్టవంతులు అంటే ఎవరు, దురదృష్టవంతులు అంటే ఎవరు? అంటే అదృష్టం అంటే ఏంటి, దురదృష్టం అంటే ఏంటి? శ్రీ గురుభ్యో నమః. సత్యాభిజ్ఞకరాబ్జ్యోతాన్ పంచాషట్ వర్షభుజకాన్ శ్రీ సత్యప్రమోద తీర్థార్యాన్ నోమిన్యాయ సుధారక. ఆదిత్యాది గ్రహాస్ సర్వే స్వనక్షత్ర స్వరాశయ కుర్వంతు మంగళం నిత్యం కుర్వంతు సత్వం శుభం. అమ్మ, అదృష్టవంతులు దురదృష్టవంతులు, ఈ విషయం గురించి చెప్పడమే చాలా కష్టమైనటువంటి ప్రశ్న. ఎప్పుడైనా కానివ్వండి, మానవుడు జన్మించినప్పుడు తనకున్నటువంటి జన్మ సమయం లోపల గ్రహస్థితిగతులను బట్టి, వాడికున్న యోగాలను బట్టి వాడు అదృష్టవంతుడు అవ్వగలుగుతాడు. యోగాలు బాగలేవు, ఇబ్బందులు ఉన్నాయి, అలాంటి వాడు చేయకూడని పనులు చేసి దురదృష్టవంతుడు అవుతాడు. కానీ లెక్క ప్రకారంగా దురదృష్టవంతులు అనేవారు ఎవ్వరూ లేరు, అందరూ అదృష్టవంతులే. మనము ఏ రంగంలో రాణిస్తే బాగుంటుంది అనేది ముఖ్యంగా మనం తెలుసుకొని నడవాలి. అందులో కష్టాలు వస్తాయి, దాన్ని మనము ఎదుర్కొని ఎదగాలి. ఉదాహరణకి అదృష్టవంతుడు ఏం చేస్తాడు, గురువుగారు ఈ సంవత్సరము నేను 10వ తరగతి పాస్ అవుతానా అడిగాను అనుకోండి, మమ్మల్ని నచ్చేవారైనా, నాయన యోగం బాగుంది నువ్వు పాస్ అవ్వగలుగుతావు అని నేను చెప్తాను. దురదృష్టవంతుడు వచ్చినా, అయ్యా నీ కొద్దిగా యోగం బాగాలేదు, నువ్వు కొద్దిగా బాగా కష్టపడితే నువ్వు ప్రయోజకుడు అవుతావు అని చెప్తాము. అదే అదృష్టవంతుడు ఏం చేస్తాడు అని అంటే, యోగం బాగున్నవాడు వాడి సిక్సెన్స్ ప్రకారంగా ఇలా పుస్తకం తీసి, ఫలానా 81వ పేపర్ లోపల ఈ విషయం ఉంది, ఇది మనం చదువుకుంటే వస్తుండొచ్చు అని చెప్పేసి ఈ ఒక పేపర్ని చదువుతాడు. తర్వాత మళ్ళీ ఇంకొన్ని పేపర్లు వేసి మళ్ళీ ఇంకొక పేపర్ చదువుతాడు. మళ్ళీ ఇలా దాటుతూ అలా అలా చదువుకుంటూ వెళతాడు. వాడు పరీక్షల్లో కూర్చుంటాడు. యోగం బాగుంది కాబట్టి వాడి సిక్స్ అని చెప్పిన విధానంగా అవే ప్రశ్నలు వచ్చాయి, వాడు రాశాడు. అదే యోగము బాగలేని వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే, కష్టపడి 81 పేపర్లు చదువుతాడు. 81 పేపర్ దగ్గర, అయ్యో ఈ పేపరు ఇది పోయినసారి వచ్చింది, ఈసారి రాదు అని చెప్పేసి అక్కడికి డిసైడ్ చేసేసుకొని దీన్ని వదిలేసి మళ్ళీ ముందరికెళ్తాడు. మళ్ళీ ఒక 20 పేపర్లు చదువుతాడు, మళ్ళీ వదిలేస్తాడు. తన సిక్స్ ప్రకారంగా తను ఏం చేస్తాడు అని అంటే, ఎక్కడ తిరిగి ఆ పేపర్ని వదిలేస్తాడు, ముందరికెళ్తుంటాడు. లాస్ట్కి తీరా పరీక్ష సమయం లోపల తను ఏదైతే చదవకుండా ఉంటాడో అదే అక్కడొస్తుంది. మరి ఆ ఒక్క పేపర్ని తను చదివితే తను కూడా యోగవంతుడే కదా. అంటే స్వయంకృత ఏవ అనర్థ, తనంతల తాను తన చేతులతో చేసుకున్నటువంటి అది అనర్థము. సిక్స్ సెన్స్ చెప్పింది, ఇంకేదో చెప్పింది కాదు. యోగం బాగలేనటువంటి వ్యక్తి ఎప్పుడైనా కానీ సిక్స్ సెన్స్ నమ్మకూడదు, దీన్ని నమ్మకూడదు. ప్రయత్నాన్ని మాత్రమే నమ్మాలి, ప్రతిఫలాన్ని ఆశించాలి. లక్కీ లాటరీలు ఎప్పుడు పనిచేయవు. ఎప్పుడో ఒక్కసారి ఇలా ఆకాశంలో ఇంద్రధనస్సులు కనిపించే విధానంగా మాత్రమే కనబడతాయి. ప్రయత్నము అనేది మనకు నిత్యము మన దగ్గర ఉండాలి. ఈ ప్రయత్నము అనేది లేని చోట ఎప్పుడు కూడంగా లక్ అనేది సాతి ఇవ్వదు. లక్ ఎప్పుడు సాధిస్తుంది అంటే, ఇది భారతదేశము కర్మభూమి, ఎప్పుడు కూడా తదాసు దేవతలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందుకే మనము కొన్ని వర్డ్స్ పెద్దలు అనకూడదు అని అంటారు. ఎందుకు అనకూడదు అని అంటే, తదాసు దేవతలు ఉంటారు, మళ్ళీ దీవిస్తే కష్టమైపోతుందనే విధానంతో వద్దు అని అంటారు. అవునా?
ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి ఒక పని చేసేటప్పుడు తల్లి రూపకంగా, తండ్రి రూపకంగా, గురుముఖంగా, భార్య రూపకంగా ఎవరో ఒకరు మనకు సిగ్నల్ ఇస్తూ ఉంటారు మంచివాడికి. మంచివాడంటే ప్రతి మనిషికి, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుండదు, ఇది చేస్తే బాగుంటుంది. ఒక పనికి వెళ్తూ ఉంటే ఈ పని అవసరమా అండి, ఇది చేయకండి, నాకు ఎందుకో కొట్టుకుంటుంది, వద్దనిపిస్తుంది, ఆగాడనుకోండి, ఓకే. కొంతమంది ఆగకుండా వీళ్ళ మాటలు మనం ఏమి వినాలి, మన ప్రయత్నం మనమని ముందరికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక ఆ పని చేస్తారు, ఆ పని అవ్వదు అక్కడ. ఆ తదాసు దేవతల ద్వారా, దేవతలు అంటేనే వారు, ఇది భారతదేశం కర్మభూమి. చుట్టూ ఎప్పుడు దేవతలు, ఎప్పుడు కూడా దేవతలు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వచ్చి శంకుచక్రాలు ధరించి నీ ముందర చిన్నబడి నీకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు. దేవతలు మానవ రూపకంగానే దేవతలు వస్తూ ఉంటారు. పక్కకున్న ఫ్రెండ్ చెప్తుంటాడు వాడికి, అరే నాన్న ఈ పేపర్ తీయి, ఈ పేపర్ చదువు, ఈ పేపర్ చదవని చెప్తాడు వాడు. వీడు చెప్పింది నేను ఎందుకు వినాలి, అంతేకదండి. అక్కడ విద్యార్థికి అదృష్టం ఆ విధంగా. పనిచేసేవాడికి ఎప్పుడైనా కానీ తను పనిచేసేటప్పుడు నియమ నిబంధనలను తెలుసుకొని పనిచేసిన వాడు ఎప్పుడు కూడా అదృష్టవంతుడు అవుతాడు. ఒక పనికి మనం వెళ్ళాము, అక్కడ ఉన్నాము, ఆ పని గురించి మనకు ముందే తెలుసు, ఏ విధంగా ఉంటే నచ్చుతము అనేది మనకు తెలుసు ఆ వ్యక్తికి. ఆ ఒకటి తప్ప మిగిలినవి మనం చేస్తాం. పని చేయాలి, కస్టమర్స్ వచ్చారు లేకపోతే ఇంకెవరైనా వచ్చారు, పని చేయాలి. ఆ పని గురించే వెళ్ళింది, నువ్వు పని చేస్తాను కదా డబ్బులు ఇచ్చేది. నేను టీకి ఒకసారి వెళ్ళొస్తాను, కాఫీకి ఒకసారి వెళ్ళొస్తాను, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను, వీళ్ళ దగ్గరికి వస్తాను, చుట్టాలు పెళ్ళిళ్ళు ఉన్నాయి, పేరెంటాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇలా వెళుతూ ఉంటే వాడు ఎందుకు పెట్టుకుంటాడు మనని. లేదు, నీవే ఒక పని, ఒకరి చేతి కింద నీకు పని చేయడం నీకు ఇష్టం లేదు, నీవే ఒక పని పెట్టావు. ఇంట్లో భార్య పిలిచింది, అమ్మ పిలిచింది, ఫ్రెండ్స్ పిలిచారు, లేకపోతే టైంపాస్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలని బయటికి వెళ్తే అక్కడ ఉన్నవాడు ఏం చేస్తాడు, అక్కడ మెటీరియల్ అన్నీ ఉంటుంది, అందులోపల ఒకటో రెండో ఏదో అమ్ముకుంటాడు, అమ్ముకుని అయ్యో ఇది ఇవాళ ఇంతే వచ్చింది అని చెప్పేసి వాడు ఇంటికి వెళ్ళిపోతాడు డబ్బులు మిగిలిన తీసుకొని. నష్టం ఎవరికి? పని చేసేవాడు కరెక్ట్గా ఉండాలి, పని ఇచ్చేవాడు కరెక్ట్గా ఉండాలి. యోగం అనేది సిద్ధిస్తుంది కాబట్టి అదృష్టవంతులు, దురదృష్టవంతులు అనేవారు ఎవ్వరూ లేరు. మనకు సమయం అనుకూలంగా లేదు, దైవాన్ని నమ్ముకోవాలి, ముందుకు అడిగేయాలి. సమయం అనుకూలంగా ఉంది, ధైర్యాన్ని ఇంకా నమ్ముకోవాలి, భగవంతుని నమ్మాలి, ముందడిగేయాలి. మనలో మనకు కూడా నమ్మకం ఉండాలి, మన పైన మనకే నమ్మకం, లేకపోతే మనం ఇంకెవరిని నమ్మేది? ఎప్పుడైనా కానివ్వండి, తన ధైర్యమే 10 మంది బలం. తన దగ్గరే ధైర్యం లేకపోతే పక్కవాడు చెప్తాడు, అరే ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి. వాడి దగ్గర దాని గురించి, సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ లేనప్పుడు ఆ పని చేస్తే వృధా అయిపోతుంది. ఈత వచ్చిన వాడిని లేదా ధైర్యం ఉన్నవాడిని బావిలో దొబ్బితే వాడు ఈత కొట్టగలుగుతాడు, బయటికి రాగలుగుతాడు. ధైర్యమే లేనటువంటి వ్యక్తిని బావిలో దొబ్బితే భయపడి అక్కడే చచ్చిపోతాడు. కాబట్టి ఎప్పుడైనా కానివ్వండి, నా దృష్టిలో అదృష్టవంతుడు, దురదృష్టవంతుడు అనే తేడా ఏది లేదు. మనము జాతకాన్ని చూసుకోవాలి, ఆ జాతక ప్రకారంగా మనకు ఏ దాంట్లో మనం ఏ రంగంలో రాణించగలుగుతాం అనేది తెలుసుకోవాలి, దాని ప్రకారంగా ముందరకడిగేయాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కడూ అదృష్టవంతుడే, తన నోటి ద్వారా, తన కంటి ద్వారా, తన చేతి ద్వారా తను నాశనం అవుతాడు. కంటి ద్వారా అనంటే చూడకూడని చూడడం, నోటి ద్వారా 10 మందితోనూ మనం మంచిగా మాట్లాడితేనే మన దగ్గరికి ఎవరైనా రాగలుగుతారు. ఇంతసేపు మీరు కష్టపడి సిస్టమ్ ముందర పనిచేశారనుకోండి, కెమెరా ముందు పనిచేశారు, అమ్మ ఒక్క నిమిషం అని మిమ్మల్ని ఎవరైనా మాట్లాడిస్తే, మీరు గట్టి గట్టిగా వారిపైన ఖర్చేస్తే, మీ దగ్గర సబ్జెక్ట్ ఉండొచ్చు కానీ వాడికి ఆ పదం నచ్చదు, వాడు మిమ్మల్ని తీసేయచ్చు. మీరు ఓపిక్గా మాట్లాడితే, చేతులు వెళ్ళేటప్పుడు ఆ వస్తువులు ఈ వస్తువులు మనం దొంగతనమో ఇంకతనమో ఏదైనా చేస్తే, మనిషికి ప్రధానమైన ఈ మూడు మన అదుపులో ఉన్నప్పుడు, మనకు యోగం అనేది సిద్ధించినప్పుడు ఖచ్చితంగా మనం ఓపిక పడాలి. ఆ ఓపిక ఉన్నంత వరకు ప్రతి ఒక్కడు కూడా అదృష్టవంతుడే అవుతాడు. దానికి నిదర్శనమే ఒక సింపుల్, మీకు చిన్న ఒక ఉదాహరణ చెప్పి నేను దీన్ని ముగిస్తాను. తప్పకుండా. ఒక గురువుగారి దగ్గర ఇద్దరు శిష్యులు, ఒకడు ప్రతినిత్యము లేచి సంధ్యావందనము, పూజా పునస్కారము ప్రతినిత్యము చేసుకునేవాడు, ఇంకో విద్యార్థి ఏమీ చేయడు, దేవుడికి దండం పెట్టమంటే
అబ్బా గురుగారు దండం పెట్టాలా, పెడతానండి అని పెట్టేవాడు. ఇద్దరు కలిసి ఒకరోజు గురువుగారు ఒక పని అప్ప చెబితే వారిద్దరు కలిసి అడవిలో వెళ్ళారు. వెళుతూ 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 ఉంటే ఎవరైతే దేవుడికి కనీసం నమస్కారం కూడా చేయడో ఆ వ్యక్తికి కాస్త బంగారపు మూట దొరుకుతుంది, చిన్నది ఇంత తీసుకుంటా. అప్పుడు వెంటనే ఈ ప్రతినిత్యము సంధ్యావందనము నియమనిష్టలతో ఉండేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, వీడు ఏమి చేయని వ్యక్తికి ఇంత దొరికింది, నేను ఇంత చేస్తున్నాను, నాకు ఇంకెంత దొరుకుతుందో అని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇలా పరిగెత్తూ పరిగెత్తూ ఉంటాను. కాస్త దూరం వెళ్ళగానే అతనికి తేలు కుడుతుంది. అక్కడ చూసావారా, నేనేం చేయకుండానే నాకు ఇంత లభించింది, అందుకే నేను ఎవరిని ఏం నమ్మను, అది ఇది అని చెప్పేసి వీడికి తగ్గిన దాంట్లో వాడు సమాధానం చెప్తాడు. గురుగారి దగ్గరికి రాత్రి ఇద్దరు కలిసి వెళతారు. వెళ్ళిన తర్వాత కాళ్ళొత్తుతూ ఉంటే గురుగారి ముందు ఏం మాట్లాడడం తెలియదు. గురుగారి పాదాలు వచ్చేటప్పుడు తన కంట్లో నీళ్ళు గురుగారి పాదాల మీద పడతాయి. గురుగారికి స్పర్శ కలిగి, ఏమైంది బాధపడుతున్నావు అని అంటే, ఏం లేదు గురుగారు, నేను ఇంత చేసిన నాకు తేలి కొట్టింది, వాడు ఏమీ చేయలే, వాడికి బంగారం దొరికింది, మరేంటి గురుగారు. అరే పిచ్చోడా, నీకు ఆ సమయంలో మృత్యుయోగం ఉండే, పాము గ్రవాలి, లేకపోతే ఇంకేదో నిన్ను అడవిలో సింహమే తినేయాలి, లేకపోతే ఇంకేదో అవ్వాలి, ఇంకేదో జరిగిపోవాలి, నువ్వు బ్రతకకూడదు. నువ్వు చేసినటువంటి కర్మాచరణ ఏదైతే ఉందో నిన్ను బ్రతికిచ్చింది. వాడికి ఆ సమయంలో ఎంతో దొరకాలి, వాడికి కొద్దిగా దొరికి వాడు ఆ కొద్దిగా ఆనందాన్ని వెతుకుంటున్నాడు. కాబట్టి నువ్వు దైవాన్ని నమ్మినావు కాబట్టి ఇవాళ నిలబడ్డావు. వాడు భగవంతుణ్ణి ఏదో నేను చెయ్యాలి అని చేశాడే తప్ప ఇంకేదో కాదు. వాడు మంచిగా చేసింటే వానికి ఇంకా ఉన్నత స్థితిలో వాడు ఉండేవాడు. కాబట్టి ఎప్పుడైనా మనం దైవాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మనకు ప్రతిఫలాన్ని మనం ఖచ్చితంగా పొందుతామని చెప్పేసి గురుగారు చెప్పేసరికి, ఓహో నేను బ్రతికాని వల్ల ఇవాళ నేను చాలా హ్యాపీ, చాలు, నేను ప్రతినిత్యము చేసుకోవాలి. వాడికి ఇంకొకటి తలలో ఏదీ లేదు, పొద్దున్న లేవాలి, పూజ చేసుకోవాలి, నేను బ్రతుకున్నా అనే ఆనందం వాడికి ఉంది. బ్రతుకుంటేనే కదా ఏదైనా చేసేది. తర్వాత మళ్ళీ ఖచ్చితంగా కాలం కలిసి వస్తే ఎప్పుడైనా కానీ ఉదయం సూర్యుడు సూర్యుడు సాయంత్రం మునిగిపోతాడు, మళ్ళీ ఉదయిస్తాడు, ఉదయించక ఎక్కడికి వెళ్ళాడు. కాబట్టి దానికి సమయం ఎంత పడుతుంది, మధ్యలో 6 నుంచి 6 ఓపిక 12 గంటలు పట్టాలి మళ్ళీ సూర్యుని చూడాలంటే. మనం అదృష్టాన్ని వెతుక్కోవాలన్నా కానీ సమయంగా ఓపిక కష్టపడుతూ ఓపిక పట్టాలి, ఖచ్చితంగా ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాం. ఇది అదృష్టవంతుడికి దురదృష్టవంతుడికి ఉన్నటువంటి తేడా. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా. కృష్ణార్పణమస్తు.